నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు శీఘ్ర స్ఖలనము యోనిలోకి పురుషాంగం పెట్టగానే రెండు నిమిషాలు చేయగానే వీర్యము విడుదలవటం అంగం మెత్తబడిపోవటం స్త్రీ ఆనందం పొందలేకపోవటం జరుగుతూ ఉంటుంది ఏంటి దీనికి కారణాలు ఈ శీఘ్ర స్ఖలనానికి ఏమన్నా కారణాలు ఏంటి కొంతమంది దాన్ని నేను స్కూల్లో కాలేజీలో ఒక పది పదిహేను ఏళ్ళ పాటు హస్తప్రయోగం చేశాను దానివల్ల అనే హస్తప్రయోగం వల్ల శీఘ్రస్థలనం జరగదు దానివల్ల ఏమాత్రము కాదు మనం మానసికంగా ఉల్లాసంగా ఉత్తేజంగా ఆనందంగా ఉండాలి మనం టెన్షన్స్లో ఉంటాం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు ఆఫీస్కి వెళ్తే అక్కడుండే ఆఫీస్ మన ఆఫీసర్ సతాయించడం లేదా మార్కెటింగ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఎంత అమ్మాలి అంత అమ్మాలి అవన్నీ లేదని చెప్పి ఉంటాం ఇక సాఫ్ట్వేర్ నిపుణుడు ఇక ఎప్పుడు కంప్యూటర్ ముందే ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఇక ఎప్పుడు కంప్యూటర్కి అంకితం వాళ్ళు ఏవో టార్గెట్లు ఇస్తారు ఆ కంప్యూటర్ వాళ్ళకి ఇక వ్యాపారంలో వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు సెక్స్ మీద కోరికలు కలగవు కలిగినా కూడా ఇదిగో శీఘ్రస్ఖలనం ఏదో అయిపోతుంది తర్వాత మనం ఈ రతి కార్యక్రమం చేసేటప్పుడు అనుకూలమైన వాతావరణం ఉండాలి చక్కగా భార్యతో రతి చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు అక్రమ సంబంధాలకు వెళ్ళావు లేదు పెళ్లి కాకముందు ఎవరితోనో ఓ గర్ల్ ఫ్రెండో లేకపోతే నీ కాబోయే భార్య మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు తప్పు ఇద్దరు లవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాలేజీలో ఉంటారు ఇద్దరు క్లాస్మేట్లో సీనియరు జూనియరు కాలేజీలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటారు మంచిదే వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి కాకముందే ఏదో ఆ సుఖం ఎలా ఉంటుందో చూద్దాం దాని రుచి చూద్దామని చెప్పి ఎక్కడికో ఓపెన్ ప్లేసెస్లోకి వెళ్తారు గ్రౌండ్స్ లేదా పార్కులో లేదు కాలేజీలో మెట్లు పైకి ఎక్కేసి పైన టాప్ ఫ్లోర్లో టెర్రస్ మీద లేదా కొన్ని సందర్భాల్లో అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలేజీలో ఉండే టాయిలెట్లు అంటే సరైన ఆ వాతావరణం లేని ప్రాంతాల్లో ఈ ఆ ఇద్దరు ఈ అమ్మాయి అబ్బాయి కాలేజీ అబ్బాయి అమ్మాయి కలిసినప్పుడు సరైన వాతావరణం లేక ఇంకోటి ఏంటంటే ఎవరన్నా చూస్తారేమో చూస్తే పరువు పోతుందేమో అధ్యాపకులు చూస్తారా లేకపోతే మన తోటి సోదరులు ఎవరన్నా చూస్తారనే భయం ఆ భయము యాంగ్జైటీ టెన్షన్ ఉన్నప్పుడు తొందరగా అయిపోవటం అనేది సహజం ఎందుకంటే నీకు అనుకూలమైన వాతావరణం లేదు కానీ లేదు మీ ఇద్దరు ధనిక వర్గాలు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళారు వేరే ఊరు వేరే ఊరు వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో ఏమో మళ్ళీ పోలీసులు వస్తారేమో మీ ఇద్దరు ఎవరని అడుగుతారేమో మీరిద్దరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీద కేసు బుక్ చేస్తారనే భయం ఇటువంటివి పెళ్ళి కాకముందు సెక్స్ చేసేవాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కొంటారు కనుక వాళ్ళకి ఇటువంటి రావడం సహజం పెళ్ళైన తర్వాత చక్కగా హాయిగా అనుభవిస్తారు తర్వాత చాలామందికి పక్క ఉన్న మగవాడు చెప్తూ ఉంటారు అరే నువ్వు ఎంతసేపు చేస్తావురా నీ భార్యత అంటే వాడు ఊరికి గ్యాస్ కొడుతుంటాడు అబ్బా నేను గంట సేపు చేస్తానంటే ఇంకొకటి అందుకు నేను రెండు గంటలు రా అంటాడు అవన్నీ వాస్తవం కాదు గంట రెండు గంటలు అనేది కుక్కలు రోడ్డు మీద చూసేసి కుక్క ఆడ కుక్క పెట్టేసి అలాగే ఉంటాయి గంటలు తరబడి మనిషికి అట్లా సాధ్యం కాదు శాస్త్రబద్ధంగా మనం ఎవరైనా సాధారణంగా రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు చేస్తారు అది ఓకే ఐదు నుంచి పది నిమిషాలు చేయటం బ్రహ్మాండం రెండు నిమిషాలు కూడా చేయకుండా పెట్టగానే కారిపోవటం అది చల్లబడిపోయి మెత్తబడిపోవటం అనేది అసాధారణం ఒక్క నిమిషం కూడా చేయలేకపోవటం నిమిషం కంటే తక్కువ అనేది అసాధారణం ఐదు నిమిషాలంటే చాలా బాగా చేసినట్టే ఆ పక్కవాడు చెప్పిన అవన్నీ కూడా కరెక్టు కాదు ఎవరు కూడా అరగంటలు గంటలు చేసే పని ఉండదు అట్లాగే ఈ భార్య తన స్నేహితురాలు తడితే ఏమైంది మీ మగడు ఎంతసేపు మీరు ఆనందిస్తారంటే అబ్బా అని చెప్పి లేనిపోయి అన్నీ చెప్తారు అవన్నీ నమ్మద్దు అవి వాస్తవాలు కాదు ఈ యొక్క శీఘ్ర స్థలం స్ఖలనం రాకుండా ఉండాలంటే ముందు ముద్దు ముచ్చట అక్కడ పేదాల మీద ముద్దులు పట్టడం బుగ్గల మీద ముద్దు పెట్టటం చెవులు తాకటం తర్వాత రొమ్ములు దేవుడు రొమ్ములు అనేది సృష్టించేది మొదటిది సౌష్టం కోసం అందం కోసం సెక్స్ చేసేటప్పుడు రొమ్ము తాకితే కామనాడులు ప్రేరేపితమై మహిళ వేడికిపోతుంది తర్వాత చనుమనల్ని అంటుకోవటం చనుమనల్ని చీకటం పెసకటం చనులు ఆ రొమ్ములను పెసకటం లాంటివి చేసి తర్వాత స్త్రీ జననేంద్రియాన్ని చేత్తో అంటుకోవటం లేకపోతే నాలుగుతో తాకటం అక్కడ ఆ యోని పైభాగాన చిన్న పురుషాంగం లాంటిది ఉంటుంది దాన్ని అంటుకుంటే దాన్ని క్లైటోరిస్ అంటారు వైద్య పరిభాషలో చక్కగా వేడెక్కిపోతారు తర్వాత ఏలు పెట్టి యోని లోపల జీ స్పాట్ అనేది బాగా ప్రేరేపితం చేయాలి ఈ రకంగా మహిళను ముందు ముద్దు ముచ్చట చేసిన తర్వాత అప్పుడు పురుషాంగాన్ని ఈ లోపల నీకు వేడెక్కిపోతుంది పురుషాంగం టైట్ అయిపోతుంది పురుషాంగం సాధారణంగా ఒక రెండు అంగుళాలు ఉంటుంది నీకు ఆలోచనలు కోర్కలు సెక్స్లకు వెళ్ళేటప్పుడు రెండు అంగుళాలలో తప్పున నాలుగు నుంచి ఆరు అంగుళాల లోపల వెళ్ళిపోతుంది అది ఎంత పొడుగుంది అనేది కాదు ఎంత గట్టిగా ఉంది నీ సమ సామర్థ్యం ఎంత ఉంది అనేది ముఖ్యం పొడుగుతో సంబంధం లేదు రక్తమును ఖాళీగా ఉండే గదులు రక్తంతో నిండిపోతాయి టైట్ అయిపోతుంది మొదటిసారి లోపలికి చొప్పించేటప్పుడు నిదానంగా భార్యకి నొప్పు కెలగకుండా లోపలికి పెట్టాలి పెట్టగానే ఓ స్పీడ్ అందుకోవద్దు పెట్టి ఒక రెండు స్ట్రోకులు ఇవ్వటం ఆగు తర్వాత నీకు అయిపోతుందని తెలిసినప్పుడు ఆగు ఆపాలంటే లోపలే ఉంచి ఉండొచ్చు ఉండొచ్చును కదలకుండా ఉండొచ్చు సాధారణంగా మహిళలను కింద పడుకోబెడతారు పురుషుడు పైన ఉంటాడు కాళ్ళు చాపుకోవటం ఒక పద్ధతి కాళ్ళు కాళ్ళు మడుచుకొని ఎడంగా పెట్టుకోవడం ఇంకో పద్ధతి ఇది ఒక పద్ధతి ఇదే కాకుండా శీఘ్రస్ఖలనం కాకుండా ఎక్కువసేపు చేయాలంటే డాగీ స్టైల్లో ఒంగోబెట్టి వెనక నుంచి యోనిలోకి పురుషాంగం పెట్టడం అదొకటి అదే కాకుండా సైడు ఒక ఇద్దరు కూడా ఇద్దరు సైడుకి సైడ్కి ఉంటారు అదొక పద్ధతి ఇంకోటి మహిళని నువ్వు కింద పడుకుని పురుషుడు కింద పడుకుని మహిళని కూర్చోబెట్టి మహిళ చేస్తూ ఉంటుంది మహిళ పైనుంచి అరతి రతి కార్యక్రమం చేస్తుంటుంది ఇదే కాకుండా కుర్చీలో పక్కన ఈ హ్యాండిల్స్ లేని కుర్చీలు ఉంటాయి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలు లాంటివి కుర్చీలో కూర్చోబెట్టి మహిళ కూర్చుంటే నువ్వు ముందుకు ఉండి చేయొచ్చు లేదా నువ్వు కూర్చుంటుంటే మహిళ చేస్తూ ఉంటుంది ఈ రకంగా రకరకాల భంగిమలు ఆ భంగిమలలో తొందరగా అవుట్ అవ్వదు అవుట్ అయ్యే సంగతి నీకు తెలుస్తుంది అవుట్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే మనం ఆగాలి ఆగి యోనిలో పురుషాంగం ఉన్నా పర్వాలేదు కొంతమంది బయటికి తీసి కొంచెం రెస్ట్ ఇవ్వు మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టు ఆ విధంగా మొదటి రోజు ఒక నిమిషం రెండు నిమిషాలైనా క్రమేణ అలవాటు అవుతుంది ఇది కొంతమంది నిరోధు వాడతారు నిరోధు వాడితే ఆ సున్నితత్వం తగ్గి నిదానంగా అలవాటవుతారు మొదటిసారి చాలామంది మొదటి శోభనం రాత్రి యాభై శాతం మంది అనుకున్న విధంగా చేయలేకపోతారు క్రమేణా పికప్ అవుతుంది మొదటి రోజు తొలి అనుభవాన్ని చూసి మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు ఆ రోజు తొందరగా అయిపోయింది అవుట్ అయిపోయింది ఏమేమి అవ్వద్దు నిదానంగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఇది ప్యాసింజర్ రైల్లాగా ప్రతి స్టేషను రైలు ఆగుతుంది ప్యాసింజర్ అట్లాగే రెండు స్ట్రోకులు ఇవ్వటం రెస్ట్ మళ్ళీ రెండు స్ట్రోకులు రెస్ట్ అలా నిదానంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు నిదానంగా స్ట్రోకులు ఇస్తూ పోతూ ఉంటే ఐదు పది నిమిషాలు ఆరాంగా చేయొచ్చు స్త్రీ ఎప్పుడైతే ప్రేరేపించబడిందో యోనిలో రసాలు ఉత్పత్తి అయినాయో నువ్వు శరీరం తాకటం ద్వారా కామనాడులను ప్రేరేపించి తర్వాత నీ పురుషాంగాన్ని కూడా నీ భార్యకి చేతికి ఇవ్వు అది ఒక బొమ్మ ఆడుకున్నట్టు ఆడుకొని నీ పురుషాంగాన్ని స్త్రీ తాకటం ద్వారా స్త్రీ ప్రేరేపితమవుతుంది స్త్రీ రెచ్చగొట్టబడుతుంది హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి కనుక భావప్రాప్తి ఇరువరికి పొందాలి నువ్వేదో అవుట్ అయిపోయి నువ్వు బయటికి వీరి వదిలేసి మెత్తబడిపోయి నువ్వు ఆనందం పొందావు నీలో హార్మోన్లు విడుదలైనవి డోపమిన్ ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలైనవి నువ్వు ఆనందం పొందావు నీ భార్య కూడా ఆ ఆనందం పొందాలంటే నిదానంగా వెళ్ళాలి ముందు ఫోర్ ప్లే ముద్దు ముచ్చటలో పాల్గొనాలి ఆ కార్యక్రమానికి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు ముద్దు ముచ్చట ఫోర్ ప్లే అయిన తర్వాతే ఒక ఐదు నుంచి పది నిమిషాలు అది సాధారణంగా జరిగేది నీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను నమ్మద్దు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు కూడా మనిషి అనేవాడు గంటల తరబడి చేయద్దు నీలి చిత్రాలు చూసి మోసపోబాకండి నీలి చిత్రాలు పక్కా పెట్టుకుని అలా చేయాలని కోరుకోవద్దు అవన్నీ ఎడిట్ చేసి కట్టు పేస్టు అవన్నిటి ద్వారా వచ్చింది అవన్నీ కూడా వాస్తవాలు కాదు అవి కేవలం నీలి చిత్రాలు సినిమానే అనుకోండి సినిమా హీరోని వంద మంది విలన్లు వస్తే ఆ విలన్లు అందరినీ కొట్టేసి వాళ్ళు విలన్లు పారిపోయే విధంగా అది ఏదో చిత్రీకరిస్తారు ఇది కూడా అంతే కనుక నీలి చిత్రాలు చూడటం ద్వారా అదే రకంగా నువ్వు చేయాలంటే నీ కోరికలు సాధ్యపడు కనుక శీఘ్ర స్ఖలనం అనేది మనం మనసులో ఊహించుకుంటున్నాం నేను చేయగలను నేను తృప్తిపరచగలను నా భార్యని నేను సమర్థవంతంగా చేయగలను నా నాలుగంగళాలున్నా గట్టి పెడితే ఇనప కడ్డీలాగా దింపగలిగే శక్తి నీకుంటుంది కనుక సైజుకి నీ భార్యని సంతృప్తి పరచడానికి ఎటువంటి సంబంధం లేదు ఎత్తును బట్టి నీ అంగం సైజు ఉంటుంది ఐదు అడుగులు ఉండే వాళ్ళకి ఐదు అంగుళాలు ఉంటుంది ఆరు అంగుళాలు ఉండే వాళ్ళకి ఆరు అంగుళాలు ఉంటుంది సైజు అందుకే ఈడు జోడని పెళ్లి చేస్తారు కదా మన భార్య ఆ సమాన ఎత్తు కానీ లేదా ఒక అంగుళం ఎక్కువ ఉంటుంది ఈడు జోడనే చూసేది ఎందుకు తర్వాత ఇంకోటి అర్థం చేసుకోండి యోని సైజు మూడు అంగుళాలే అది చిన్న పొట్టిగా ఉండేవాళ్ళకైతే రెండున్నర అంగుళాలు అది ఎట్టా సార్ నాది ఐదు అంగుళాలు ఉంది మరి ఐదు అంగుళాలు ఉంటే యోని మూడు అంగుళాలు ఉంటే మరి ఎట్ట కుదరదు కదా లోపలికి వెళ్తుంది కదా అంటే యోని నీ పురుషాంగము సాధారణ పరిస్థితుల్లో రెండు అంగుళాలు ఉంటే రక్తము నిండిపోయే టక్ అని లేచి నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు ఎట్టయిందో యోని కూడా సాగుతుంది మూడు అంగుళాలు నీ అంగానికి సరిపడా ఎంత కావాలో అంత సాగే గుణం ఉంటుంది కనుక యోని సాధారణంగా ఎవరికి మూడు అంగుళాలు దాటి ఉండదు కనుక నీకు సరిపడే విధంగా నీ యొక్క అంగము యొక్క సైజు పొడుగు లావు దానికి అనుకూలంగా యోని అనేది సాగుతుంది సాధారణంగా యోని ముడిచిపోయి ఉంటుంది అందుకే మొదటిసారి లోపలికి ప్రవేశపెట్టేటప్పుడు స్పీడ్ వద్దు నొప్పు ఉంటుంది నిదానంగా స్లోగా లోపలికి పెట్టాలి అనుకో పెట్టామనుకో బాగుంటుంది నొప్పిస్తుంది నొప్పిస్తే వాళ్ళు సహకరించరు ఆ విధంగా చేయటం ద్వారా ఈ శీఘ్రస్ఖలనం అనేది మీరేం భయపడద్దు అస్తప్రయోగానికి శీఘ్రస్థలనానికి ఏం సంబంధం లేదు కనుక ఒక వేసి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసినప్పుడు ఆ టెన్షన్ ఆదుర్ద భయం ఆందోళన ఎవరైనా చూస్తారేమనే టెన్షన్ వల్ల నువ్వు ఎక్కువసేపు చేయలేవు అది వాస్తవం రూములో మనం భార్యాభర్తలు కంఫర్టబుల్గా చేసినట్టు అక్రమ సంబంధాలు వాళ్ళు అంతసేపు చేయటం అనేది సాధారణంగా సాధ్యపడే అంశం కాదు దాన్ని అనుభవంగా తీసుకుని మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు శీఘ్రస్కాలం అనేది మనం ఊహించుకోవటము ఊహాజనితమే తప్పనిచ్చి నేను చేయగలను అనే భావం నీలో కలిగితే నువ్వు చేయగలుగుతావు